శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. జీవో నంబర్ 1 నేపథ్యంలో పవన్ పర్యటనకు పోలీసులు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. అయితే జనసైనికులు మాత్రం సభకు ఏర్పాట్లు చేస్తున్నారో ఆసక్తి రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 12న రణస్థలంలో యువశక్తి సభ నిర్వహణకు జనసేన పార్టీ నిర్ణయించింది. అయితే సభ అనుమతుల విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరోవైపు అనుమతుల విషయం ఎలా ఉన్నా సభ నిర్వహించి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. యువశక్తి సభ ద్వారా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ చర్చించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వనరులున్నప్పటికీ యువత పెద్ద ఎత్తున వలస వెళ్లటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, మత్స్యకార యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని యువశక్తి సభ ద్వారా పవన్ ఎండగట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పవన్ సభ కోసం జిల్లా నేతలు చర్యలు చేపట్టారు. రణస్థలం సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ పర్యటన కోసం జిల్లా నేతలు 10 రోజుల క్రితమే పోలీసుల అనుమతి కోరారు. కానీ అనుమతిపై పోలీసులు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో సభ నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక ప్రకటన విడుదల చేశారు. దీంతో పవన్ పర్యటనకు జిల్లా పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక అనుమతులు నిరాకరిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.